बीजेपी सीनियर नेता जीवीएल विशाखलो एनएडी फ्लाईओवर ను సందర్శించారు एनएडी फ्लाईओवर को చేరుకున్న जीवीएल ప్రాజెక్ట్ విషయాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఫ్లైఓవర్ ద్వారా నష్టపోయిన వర్తక సంఘాల నేతలతో మాట్లాడిన జీవీఎల్ వారి పరిస్థితులపై ఆరా తీశారు విశాఖపట్నం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నగరంగా అందులోనూ మొదటి మూడు స్మార్ట్ సిటీస్ ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ప్రారంభించారో దానిలో ఒక మొదటి మూడిట్లోనే ఒక నగరంగా దీన్ని మరి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది దాని కింద 2400 కోట్ల రూపాయల్ని దాదాపుగా 65 70 ప్రాజెక్ట్స్ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది అంతకు ముందు మరి అమృత పథకం కింద కూడా విజయనగర విశాఖపట్నం అభివృద్ధి కోసం ఇంకొక 250 కోట్లు ఇవ్వడం జరిగింది తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఎన్ఐడీ ఫ్లైఓవర్ అనేది ఏదైతే ఉన్నదో విశాఖపట్నానికి నిజంగా చెప్పాలంటే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జంక్షన్।